విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మూడు చుక్కల గ్రామ పంచాయతీలోని విశ్వకర్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు చిక్కల గ్రామంలో విశ్వకర్మలను కలిసి ఈ అమూల్యమైన ఓటు ఎర్రోజు భిక్షపతి తాళం చెవి గుర్తుకు వేయాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎర్రోజు భిక్షపతి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం చేశాడని అన్నారు. నల్లబెల్లి మండల విశ్వకర్మ అధ్యక్షుడు ఆసం చంద్రమౌళి అన్నారు. ఈ కార్యక్రమంలో రమణాచారి, నరసింహాచారి, సతీష్చారి, రవి, ఉపేంద్రాచారి, శేఖర్, ఉమేష్చారి, ఆసం రవీంద్రాచారి, శేషు కుమార్, ఏకాంతాచారి విశ్వకర్మలో అందరూ పాల్గొన్నారు. అయితే స్పీకర్ గారి దగ్గరికి పోయినప్పుడు స్పీకర్ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, అయ్యా రాష్ట్రం నుంచి వెళ్ళి మీరు 8 మంది నేను రాష్ట్ర అధ్యక్షుని చెప్పి మీరు వస్తాను, మరి నేను ఎవరికి చేయాలి, కేసీఆర్ దృష్టికి ఎవరిని తీసుకుపోవాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు ఫస్ట్ మీరు ఏకంగాండి, ఏకమైన తర్వాత నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వాళ్ళు పంపేయడం వలన వాళ్ళు ఇప్పటివరకు కూడా 11 సంఘాలు ఉన్నాయి, 11 సంఘాలు కూడా ఏకం కావాలంటే వాళ్ళ నుంచి సాధ్యపడలేదు. అందులోనే స్పీకర్ పదవి పూర్తి అయిపోయింది, స్పీకర్ గారు మళ్ళీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ సందర్భంలో మనలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏకమయ్యి వీళ్ళతో సాధ్యమైతే లేదు, మనం ఒక వాళ్ళకు ఒక యూనియన్ వేదాస్ అనే యూనియన్ ఉన్నది, ఆ యూనియన్ అంతా కూర్చొని మనం వీళ్ళందరూ సమిష్టిగా చేయాలనే ఉద్దేశంతోనే వేదాస్ గారు వీళ్ళందరి దగ్గరికి పోయి ఆ 11 మంది సంఘాల దగ్గరికి అధ్యక్షుల దగ్గర పోయి మీరు ఒకతాటికి రావాలి, మీరందరూ కూడా ఏకతాటికి వస్తేనే మన ప్రభుత్వం మెడలు వంచి పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళడము, వాళ్ళు ఆగస్టు నెల నుంచి వెళ్ళి రిస్క్ తీసుకొని వారి దగ్గరికి పోయిన తర్వాత మొన్న 1వ తారీఖు రోజున హైదరాబాద్లో పద్మావతి గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో 8 సంఘాలు ఏకమైనవి, వాళ్ళు కూడా తీర్మానం చేసి గతంలో అంటే మండల అధ్యక్షుడు పోయి జిల్లా అధ్యక్షుడు ఎన్నుకునేది, జిల్లా అధ్యక్షుడు పోయి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకునేది ఆ పద్ధతి కాదు. మనము ప్రభుత్వానికి ఎంతమంది ఉన్నాము తెలియాలంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓటులో పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పి 21వ తారీఖు రోజున మనకు ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా గ్రామాలు తిరిగినాం, మండలాధ్యక్షుడిని జిల్లాధ్యక్షుడిని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ 21వ తారీఖు రోజున ఎర్రోజు విక్షపతి గారి నాయకత్వంలో మనం పనిచేస్తాం, ఎర్రోజు విక్షపతి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఓటుకు అధికారులు అంటే ఎన్నికల అధికారులు గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు, అక్కడ నల్లవెల్లిన మనకు బూత్ ఏర్పాటు చేస్తారు. మండలాధ్యక్షునికి అవసరం లేదు ఏసుడు, జిల్లాధ్యక్షుడికి అవసరం లేదు, రాష్ట్ర అధ్యక్షుడికి మాత్రం ఒక ఓటు వేయాలి. కాబట్టి మీ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్ని అయితే మనకు ఇప్పుడు ఓటింగ్ అనేది ఉన్నదో దీన్ని బట్టే మనకు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి వాటాను మనం దక్కించుకోగలుగుతాం. అలాగే ఈ మండలానికి సంబంధించి అధ్యక్షునిగా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన చంద్రమౌళి గారు మరియు అది ఒక 4-5 వచ్చిండ్రు ఓటికి, కానీ అది ఆయనే ఉండాలనేటువంటి ఆలోచనతో అందరము ఏకగ్రీవంగా ఆయననే చేయడం జరిగింది. కాబట్టి మండలాధ్యక్షుడికి ఇప్పుడు ఓటింగ్ అనేది ఉండదు ఏకగ్రీవం కాబట్టి. అలాగే జిల్లాకు కూడా సంబంధించి కురిమిల్ల రమేష్ గారిని చేయడం జరిగింది, ఆయన కూడా ఏకగ్రీవమే. రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి 7 ఏసీన్లు కాబట్టి దానికి మాత్రమే ఇప్పుడు ఓటింగ్ ఉంటుంది. మనకు రాష్ట్ర అధ్యక్షుడికి మాత్రమే ఇప్పుడు ఓటింగ్ వేయాలి, జిల్లాకు మండలానికి సంబంధించిన ఓటింగ్ మాత్రమే ఉండదు. కానీ అది కూడా మనం అధిక సంఖ్యలో పాల్గొని అన్ని విధాలుగా 100% చేసుకుంటేనే మనకు రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఏదైనా మనం సాధించుకోగలుగుతాము. కాకపోతే ఇలా మన ఇది ఉన్నటువంటి నాయకులు కొందరు దీనికి అగ్నిస్తిగా ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో ఎట్లా వీళ్ళది పకడ్బందీగా ఉంటుందనే ఆలోచనతో ఏదో చేసి వీళ్ళని ఈ యొక్క ఎలక్షన్లను చిందరవందరగా చేస్తే బాగుంటుంది. మేము మాకు సంబంధించినటువంటి మేము ఇవరకు ఎలాగ చేయగలిగినామో అలాగే మళ్ళా చేసుకొని మా యొక్క పట్టం కడదాము, వీళ్ళను రాణిస్తే మాకు ఎటువంటి బాధ్యతలు అనేది ఉండదు, మేము ఏం చేసినా నడవదనే ఆలోచనతో వాళ్ళు ఏదో మభ్య పెట్టి 28వ తారీఖు అంటా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు వాట్సాప్లో పెట్టి ఆల్రెడీ క్యాన్సిల్ అయింది, ఇది చేయట్లేదు, ఇది అయిపోయింది అని చెప్పి అనేటువంటి ఫేక్ న్యూస్లు మాత్రం వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం మన యొక్క వేదాసు వాళ్ళు చెప్పిన విధంగా 21వ తారీఖు ఖచ్చితంగా ఎలక్షన్ ఉంటుంది. మన అందరం సహకరించి మనకు ఎర్రోజు భిక్షపతి గారిని గెలిపించుకుంటేనే మనకు ఏదో ఒకటి చేయవలసిన ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తెలియకుండా కూడా తెలియని వాళ్లకు తెలియజెప్పి మన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన సంఘానికి మనం ఎంతో బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.